చక్కగా అన్నీ రెడీ అయిపోతున్నాయి పెళ్ళికూతురు రెడీ అయిపోతున్నారు పెళ్ళికొడుకు రెడీ అయిపోతున్నారు బాజాలు భజంత్రీలు అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి ఆయగారులందరూ రెడీ అయిపోతున్నారు మంచి మంచి ముహూర్తాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మొత్తానికైతే పెళ్లి సందడి శురు అయిపోయింది మోగనున్నటువంటి బాజాలు రెడీ అయిపోయాయి శ్రావణ మాసంలో బోల్డ్ అన్ని ముహూర్తాలు వచ్చేసాయి తెల్లారుందాయి మామలో మామ వచ్చేసాయి సమయం ఏడు గంటల నలభై నిమిషాలు పది నిమిషాలు లేట్ అయిపోయింది చక్కని పాట వస్తుంది అది కూడా నేను ఎంజాయ్ చేసుకుంటూ విన్నాను మధ్యలో యాడ్స్ వచ్చేసాయి హైదరాబాద్లో కుండపోత వర్షం స్టార్ట్ అయిపోయింది మెడి మామజ్ మామైజ్ అండ్ రికార్డెడ్ షో కాదో ఇది పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి సో ఇది రికార్డెడ్ షో కాదు కాబట్టి చక్కగా మీరు అందరూ కూడా మంచిగా మాట్లాడుకుంటూ నాతో మాట్లాడుకుంటూ మీకు కావాల్సినటువంటి బోల్డ్ అయినటువంటి పాటలు ఏ పాట కావాలంటే ఆ పాట మీరు చక్కగా మీ ప్రియమైన వారికి మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకి ఇంటి పక్క వాళ్ళకి ఇంటి ముందు వాళ్ళకి అందరికీ కూడా మీరు డెడికేట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పటి వరకు కాస్త బాగానే ఉంది కానీ వర్షం శురు అయిపోయింది అందరు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి చాలా చాలా పండ్లు ఉంటాయి మంచి మంచి కార్యక్రమాలని కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట గృహప్రవేశాలు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలో నిర్వహిస్తారు కాబట్టి చక్కగా అందరు ముందుగానే ఇంటికి వెళ్ళిపోతున్నారు బాగానే ఉంది ఇక మిగతా దేశాల వాళ్ళందరూ కూడా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నారు కొందరు కొందరు ఇప్పుడే లేస్తూ ఉన్నారు లేచిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటూ ఉన్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి హైమావతి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హైమావతి గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎస్ బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇండియాలో ఏం జరుగుతుంది ఓకే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీకోసం బోర్డ్ అని జోక్స్ కూడా తీసుకురావడం జరిగింది పాటలు యాజ్ టిజ్గా ఎలాగో ఉంటాయి మామ షోలో అన్నీ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి అలాగే మెలోడీ సాంగ్స్ ఉంటాయి ఫోక్ సాంగ్స్ ఉంటాయి ఏదంటే అది మనం ఈరోజు మనం ప్లే చేసుకోవచ్చు హిందీ సాంగ్ కూడా మీకు కావాలంటే చక్కగా అది కూడా ఓల్డ్ హిందీ సాంగ్ ఏదైనా ఉంటే డెఫినెట్గా అది మీకోసం ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసి డెఫినెట్గా నేను ప్లే చేస్తాను రేడియోలో అయితే దానికంటే ముందుగా మరి కాసేపట్లో ఒక మంచి ఫండి క్వశ్చన్ తోటి రెడీగా ఉన్నాను ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనసంత కాస్త బాధగా ఉంది ఎందుకు ఎందుకు నీ ఏంటి ప్రాబ్లం ఏంటి అందరు కూడా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వేంటాయి నాకు అసలు అర్థం కాదు బాధపడడానికి అంటే ఈ జిఎస్ఎల్వి ఎఫ్ టెన్ ఉంది కదండి అది ప్రయోగం ఫెయిల్ అయిపోయింది జిఎస్ఎల్వి ఎఫ్ టెన్ రాకెట్ ప్రయోగం విఫలమైంది ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించారనమాట దీని ద్వారా ఆల్మోస్ట్ రెండు వేల కిలోల బరువు ఉన్నటువంటి జీ శాటిలైట్ వన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టే క్రమంలో థర్డ్ ఫేజ్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసిందన్నమాట దాంతో అది ప్రయోగం ఫెయిల్ అయిపోయింది ఒకవేళ అది కనుక జిఎస్ఎల్వి కనుక పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఉంటే మనకు ఏ టైంలో వర్షాలు వస్తున్నాయి ఏ టైంలో వర్షం రావట్లేదు ఇంకా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుండే అనమాట బాగుంటుండే కానీ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం సైంటిస్టులు అందరు కూడా కాస్త డల్గా ఉన్నారు మీరు ఇటువంటి టైంలో డల్గా ఉండడానికి వీల్లేదండి ఓకే మేరా భారత్ మహాన్ మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈ ప్రయోగాలు ఎన్నో 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 చేయాలి అని చెప్పేసి కోరుకుందాం బీ బ్రేవ్ నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ప్రయోగాలు అంటే చాలా ఇష్టం అండి రకరకాల ప్రయోగాలు చేసేవాడిని బట్ ఏది వర్కౌట్ కాలేదు కాదు అనుకుంటా చాలా అంటే చాలా చేసేవారిని అలాగే సడన్గా మీకు ము ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం దొరికితే ఏం చేస్తారండి ఎవరైనా ఎగిరిగా అంత కదా అలాగే మా మన వరంగల్ అమ్మాయికి కూడా ఒక మంచి అరుదైనటువంటి అవకాశం వచ్చిందనమాట వరంగల్ గ్రామీణ జిల్లా మహిళల మహిళకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడే ఒక అరుదైన అవకాశం వచ్చిందన్నమాట ఆత్మనిర్భర్ నారీశక్తికే సంవాద్ కార్యక్రమంలో భాగంగా నరసంపేట మండలం ఇటుకాపల్లి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు నజీమాతో ప్రధానం ముచ్చటించున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు మహిళల అభివృద్ధి అనే అంశంపై ఈ కార్యక్రమానికి నజీమా ఎంపికైనట్లు ఐకేపి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దయాకర్ తెలిపారన్నమాట కంగ్రాచ్యులేషన్స్ నజీమా గారు సో గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు ఎలా ఉన్నాయి మహిళల అభివృద్ధి ఎలా ఉంటుంది పొదుపు సంఘాలంటే చక్కగా వాళ్ళందరూ కూడా అమౌంట్ అంతా ఒక దగ్గర చేసుకొని కుల వృత్తుల వాళ్ళందరూ కూడా అమౌంట్ ఒక దగ్గర తీసుకొని దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి అలా రకరకాల ఈ పొదుపు సంఘాలు అనేది స్టార్ట్ చేశారనమాట ఇక మహి పురుషులు ఉన్నారు పురుషుల పొదుపు సంఘాలు అసలు లేనే లేవు ఇదే ఇదే బాగాలేదు పొదుపు అని చెప్పేసి పెడతారు మహేష్ గారు పదివేల చిట్టేస్తారండి ఇరవై వేలు చిట్టేస్తారా ముప్పై వేలు చిట్టేస్తారా యాభై వేలు చిట్టేస్తారా అని చెప్పేస్తారు వేస్తే ఈ ఘాటే మనం మళ్ళా రావాలి ఒకవేళ నిజంగానే చిట్టి వేసి వాడు మనకి ఇచ్చినా కూడా మళ్ళీ మనం వాడిని గట్టాలంటే ముప్పు తిప్పలు పడాల్సిందేవాడు చాలా మంది చిట్టీలు ఏం చేస్తారంటే వరుసగా రెండు నెలలు మూడు నెలలు మంచి కరెక్ట్ టైంకు పంపిస్తారు చిట్టి ఎత్తుకున్న తర్వాత కథం గాయాపే ఇగో ఇదే వద్దంటున్నాను కొందరు మాత్రం టైంకి కొందరు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మహేష్ గారు పది తారీఖు చిట్టి డబ్బులు పంపించాలండి పంపిస్తామండి అలాగే ఒకవేళ మీరు చిట్టి లిఫ్ట్ చేసినా కూడా మేము మళ్ళీ మీకు పది తారీఖే అమౌంట్ ఇచ్చేస్తామండి అంటే అయ్యో డెఫినెట్గా అండి వైనాట్ అని కొందరు జాగ్రత్తగా కట్టుకున్న వాళ్ళు ఉంటారు కొందరు రకరకాల ఈ చిట్టీలు అంటే తెలుసు కానీ అవును బయదే మీరు ఏమైనా చిట్టీలు ఏ ఒకసారి చూడండి ఆ మోదొంగ వేసినట్టున్నారుగా ఏంటి ఏండి మంచిదే ఎందుకంటే ఎప్పుడు ఏ వస్తుందో మనకు తెలియదు కాబట్టి చక్కగా మీరు చిట్టీలు అవన్నీ కూడా వేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇక పెళ్ళి కాని ప్రసాదాలు అందరికీ కూడా టైం వచ్చేసింది ఎవ్రీ డాగ్ యాజ్ ఇట్స్ ఓన్ డే ఇంతకాలం ముహూర్తాలు లేవు ముహూర్తాలు లేవు ముహూర్తాలు లేవు లేకపోవడానికి తోడు ఈ కరోనా కారణంగా ఎన్నో వివాహాలు నిలిచిపోయాయి అయితే ఇప్పుడు పవిత్రమైనటువంటి శ్రావణ మాసం వచ్చేసింది ఈ నెలలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలతో పాటు సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారనమాట సెప్టెంబర్ రెండు నుంచి అక్టోబర్ ఐదు వరకు మళ్ళీ శుభ ముహూర్తాలు లేవు దీంతో ఈ నెలలోనే తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులందరూ కూడా సిద్ధమవుతున్నారనమాట అబ్బా చాలామంది అనుకుంటుంటారు ఈ టైంలో ఇండియాలో ఉంటే అసలు ఎన్ని పెళ్ళిళ్ళెండ్ ఏదో అయినా ఆంధ్రప్రదేశ్లో నూట యాభై మంది కంటే ఎక్కువగా ఉండకూడదు అటండి తెలంగాణలో అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు తెలంగాణలో రెండు వందల మంది మూడు వందల మంది చేసుకోవచ్చు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏ పెళ్ళికి వెళ్ళినా ఏం చేసినా కూడా డెఫినెట్గా మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించండి అలాగే శానిటైజర్ ఇవన్నీ కూడా అలాగే పెళ్ళిలో స్టార్టింగ్ ఏ స్వీట్స్ పెడతారండి ఫస్టే మనకు బాదుషా కానీ దాని తర్వాత జిలేబీ కానీ స్టార్టింగ్ రోలోనే స్వీట్స్ ఉంటాయి ఈ స్వీట్స్ ఎందుకు పెడతారో తెలుసా మీకు అన్ని రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా బట్ ఈ లాస్ట్కు స్వీట్స్ ఖచ్చితంగా ఉండాలి అంటుంటారు అదేంటో నాకు అసలు ఇప్పుడు వరకు అర్థం కాలేదు పెళ్ళిలో స్వీట్స్ ఎందుకు పెడతారో మీకేమైనా తెలుసా తెలిస్తే సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి డౌట్ వచ్చింది నా పర్సనల్ నెంబర్ ఏమన్నా అని ఈ మధ్య ఒక్కొక్కసారి నా నెంబర్ చెప్పి 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 నా పర్సనల్ నెంబర్ చెప్పేసాను అనుకో అంతే ఏ మావా అని పర్సనల్ చెప్పేసి ఓకే అలాగే చిన్నప్పుడు ఈ చీమలతోటి చాలా ప్రాబ్లం ఉంటుందండి ఒకసారి ఇట్లనే స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి షర్ట్ వేసుకున్నాను ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ పోయిన తర్వాత ఇక వీప్ అంతా కూడా నాట్యం చేస్తూ ఉన్నాను నాగపాము లాగ నాట్యం చేస్తూ ఉన్నారు ఈ చేతితోటి గోకడం ఈ చేతితోటి గోకడం ఏమైందిరా ఏంది ప్రాబ్లం ఏంటి అంటే అరే చీమలు కరుస్తున్నాయి ఉండు అని చెప్పేసి చెట్టు చాటుకెళ్ళేసి షర్ట్ మొత్తం విప్పి చూస్తే అన్ని చీమలు ఏమి సరే అని చెప్పేసి ఆ షర్ట్ అంతా దులిపేసి మళ్ళీ చేసుకున్నాను చిన్న చిన్న చీమలు కానీ ఎర్ర చీమలను మాత్రం నమ్మొద్దండి చాలా చాలామంది అంటుంటారు ఎర్రగా ఉన్న వాళ్ళని నమ్మొద్దు ఎర్ర చీమలు కూడా నమ్మొద్దు దాని తర్వాత ఈ చక్కెరకు పెట్టే చీమలు ఉంటాయి కదా ఈ చక్కెరకు పట్టే చీమలు ఇంకా కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి చిన్న చిన్న చీమలు చక్కెరకు పట్టవు బట్ చక్కెరకు పట్టే చీమలు మాత్రం కాసింత డిఫరెంట్గా ఉంటాయి కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట అది చూశాను తర్వాత ఇక మనము ఈ మామిడి చెట్టు అవి వేకుతూ ఉంటాయి ఇంకా కొన్ని చెట్లు ఉంటాయి కదా చీమలు అవి కొంచెం గండు చీమల్లా ఉంటాయి అన్నమాట ఈ మామిడి చెట్టుకి వాటికి వీటికి ఇంకా కొన్ని చెట్లకు ఎర్రగా ఉండి కొంచెం పెద్దగా ఉండే చీమలు అవి కూడా అవి కూడా ఎర్ర గండు చీమలు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పుడు అంతకంటే పెద్ద చీమని ఎప్పుడన్నా మీరు చూసారా ఓకే చాలా పెద్ద చీమని ఏమంటారో సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి ఇప్పుడు మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి చీమను ఏమంటారో తెలుసా అకౌంట్ యాంట్ అంటారు మరి బాగా లావుగా ఉండి ఓ ఐదు వందల కిలోలు ఉన్నటువంటి చీమని ఏమంటారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఒక చిన్న క్లూ కూడా ఇస్తున్నాను ఈరోజు నేషనల్ ఆ డే అనమాట ఆ డేలోనే ఈ చీమ దాక్కొని ఉంది ఇంతకీ ఆ డే ఐదు వందల కిలోల ఉండే ఒక జంతువులో ఒక చీమ దాక్కొని ఉంది అదే అన్నిటికంటే పెద్ద చీమ సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి మన్మధుడు మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది మన్మధుడు నుండి మీకు ఏం పాట కావాలో చెప్పండి చూద్దాం మీ మీకు గెస్ట్ గెస్ట్ చేయండి వదురా సోదరా అది ఎట్లయినా మీరు వద్ద వద్దన్నారు గుండెల్లో ఏముందో అది కూడా వద్దన్నారు మీరు తర్వాత అందమైన భామలు అనే ఒక పాట ఉంది ఓకే నేను నేనుగా అనే ఒక పాటు ఉంది చెలియ చెలియ అనే ఒక పాటు ఉంది నా మనసునే అనే ఒక పాట ఉంది సో ఇందులో ఏ పాట మనం ప్లే చేద్దాము మీరు చెప్పండి మీరు మనసులో ఏది అనుకుంటే ఆ పాట నేను ఇక్కడ ప్లే చేయడానికి రెడీ అనమాట మీరు మనసులో అనుకుంటే నేను ప్లే చేస్తాను ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోనదా మీతోటి ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అండి కూడా ఎవరెవరు న్యూయార్క్లో ఉన్నారో వాళ్ళకి కానీ గ్రాచులేషియా ఏంది అమెరికాలో న్యూయార్క్లో ఉంటే ఏంటట అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నానండి లేదంటే న్యూయార్క్ వెళ్ళండి దగ్గరే ఉంటుంది కదా మీకు అక్కడికి సరదాగా వెళ్ళేసి అద్భుతాన్ని ఎందు చూడండి ఇంతకేం జరగబోతుంది అక్కడ న్యూయార్క్లో అమెరికాలోని భారతీయులు డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగిరవేయనున్నారు ఆగస్టు పదిహేనున న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఆరు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పాటి జెండా ఇరవై కూడా ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న జెండా కర్రపై రెపరెపలాడనుంది బిల్ బిల్బోట్ను త్రివర్ణ పతాకంలో ఇరవై నాలుగు గంటలు ప్రదర్శించనున్నారు ఇక ప్రఖ్యాత ఎంఫైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణ త్రి త్రివర్ణాల్లో మెరిసిపోనుంది ఎంఫైర్ ఎంఫైర్ స్టేట్ బిల్డింగ్ వా మామూలు కూడా లేదు కదండి ఆరు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉన్న జెండా ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న జెండా కర్రపై రెపరెపలాడనుంది సో లైవ్లో చూడొచ్చు మీరు చక్కగా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ అందుకోసమే ఏ ఎందుకు ఎందుకాలడినా పొగడరా తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని చెప్పేసి అన్నారు ఎక్కడున్నా కూడా అంతేనండి అంతే సూపర్ సుగుణశ్రీ గారు లైన్లో ఉన్నారు అలాగే మణికంఠ గారి లైన్లో ఉన్నారు ఈరోజు అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం అండి సుగుణశ్రీ గారు అంతర్జాతీయ ఏనుగు దినోత్సవం అండి ఏనుగుల దినోత్సవం ఈరోజు ఏనుగు ఎలా ఉంటుందో చెప్పమ్మా

దంతాలు వేరు కొమ్ములు వేరు తెలుసు మా దంతాలు ఉంటాయి రెండు చెవులు పెద్దగా ఉంటాయి అది మా కళ్ళు ఉంటాయి ఏనుగు జంతువుల అతి పెద్దది ఏనుగు గజరాజు మేనుగ అది మా గజరాజు అంటావు ముందు మన వీరేంద్ర ఏనుగు ఎలా ఉంటది అంటే ఏం చెప్తాడో చూద్దాం హలో వీరేంద్ర సార్ నమస్తే అండి నమస్తే అండి వీరేంద్ర ఎలా ఉన్నారు నేను ఒక విషయం చెప్తానండి మన వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని విషయం గురించి మాట్లాడుతున్నాను ఒక నిమిషం లైన్లో ఉండండి ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం అకౌంట్లో ఏమండి రేడియో ఎంతమంది వింటున్నారు నాకు తెలియదు కాస్త వస్తే చూడండి చూసారా బాగున్నారు ఇన్వెస్ట్ చేయాలందా ఇక్కడైనా డైలీ అలా అలా శాలరీ వస్తుంది అకౌంట్లో పెట్టుకుంటున్నారు శాలరీ వస్తుంది అకౌంట్లో పెట్టుకుంటున్నారు అన్నీ శాలరీస్ ఏం చేసుకుంటారండి బాబు మీరు ఖర్చు ఏమో చాలా తక్కువ అయితే ఒక పని చేయండి ఇవి ఆ మీ అకౌంట్లో అన్ని అన్ని డబ్బులు ఉంటే ఉండనియండి అని అందులో చాలి సగం తీసి నేను చెప్పిన పని చేశారనుకో మీకు ఇంతకింతకి రెట్టింపు అయిపోతాయి ఈ ఒక్కసారి మాట వినండి ఎందుకంటే తెలంగాణలో నిర్మించ తలపెట్టినటువంటి ఆరు ప్రతిపాదిత విమానాశ్రయాల్లో మూడు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చారు మొన్న వచ్చిన తర్వాత వరంగల్లోని మామనూర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మాత్రమే అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సైన్ చేసి వెళ్ళిపోయారు ఒకవేళ మీరు ఆదిలాబాద్కు దగ్గరలో ఉన్నారనుకోండి ఎయిర్పోర్ట్ నియర్ బై ఆ ప్లేస్ ఉంది కదా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి లేదు మామ బాగానే ఉంది మామునూరు మామ్ మహేష్ మామ్ నీకు నూరు ఇస్తాను నాకు ల్యాండ్ చూసి పెట్టాను కూడా నేను చెప్తాను మామనూరు దగ్గర ఇన్వెస్ట్ చేయండి లేదు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మాత్రమే అనుకూలంగా ఉందంటే జక్రాన్పల్లిలో ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే కొద్ది రోజుల్లో అక్కడ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి మళ్ళీ మీరు పెడుతున్నారు నాకెందుకండి మీ సంపాదన మాది కాదా అది కదండి నాకు ఎందుకండి డబ్బులు ఇప్పుడు మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా అవి నావి కదటండి మీ డబ్బులే నా డబ్బులు నా డబ్బులే మీ డబ్బులు నాకెందుకు మీరున్న తర్వాత ఇంకెక్కడనే ఇన్వెస్ట్ చేయాలి సో మీరు ఇన్వెస్ట్ చేస్తా అంటే మాత్రం నేను ప్లేస్ చూపెడతాను ఎవరికన్నా మంచిగా మీరు ఒక్కసారి నన్ను నమ్మండి నేను ఏదన్నా చెబితే మాత్రం అది క్లియర్గా చాలామంది అడుగుతూ ఉంటారు తెలుసా నన్ను అరే మామ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మొన్న నేను మంచి మంచి చెప్తాను ఒక మంచి విషయము ఒక మిత్రుడు అమెరికా నుండి కాల్ చేశారు కాల్ చేసి మామ ఎలా ఉన్నావు అంటే బాగున్నాను మామా అని కరెక్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెప్ చేశాడనమాట చేస్తే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మావ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే అప్పుడప్పుడే యాదాద్రి పనులు స్టార్ట్ అయిపోయినాయి యాదాద్రి దగ్గర రాజపేట అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది అది ఒకప్పుడు మా మండలం నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అక్కడే రాసే మా బంధువులు అందరూ కూడా అక్కడే ఉన్నారు సో అక్కడ ఇరవై లక్షలకి ఎకరము వాళ్ళు చెప్పారనమాట మాకు తెలిసిన బంధువులు వాళ్ళ అమ్మాయికి ఏదో పెళ్లి చేయాలి ఒక ఐదు ఎకరాలు అమ్మేద్దాం అనుకుంటున్నాను మహేష్ కోటి రూపాయలు అని చెప్పేసి అంటే నేను అమెరికాలో ఉన్నటువంటి ఒక మిత్రుని కాల్ చేసి మామ మంచి అవకాశం మావా నీకు రైతు బంధు అవన్నీ కూడా వస్తాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి మావా అని చెప్పేసి అన్నారనమాట ఆయన ఏం చేశాడు వేరే ఒక ఫ్రెండ్కి ఇద్దరు కలిసి రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు తీసేసుకున్నారనమాట మొత్తానికైతే ఐదు ఎకరాలు కొన్నారు కానీ వాళ్ళు ఒకప్పుడు ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఆల్మోస్ట్ కోటి రూపాయలు వచ్చేస్తుంది అక్కడ ఐదు కోట్లు ప్రతిసారి కాల్ చేసి మామ అక్కడ ఇంకా ఇంకెంత పెరిగింది మామ ఇంకెంత పెరిగింది అంటే కోటి పెరిగింది మామ ఇంకా చాలా ఆశ కద్దుండాల మామ అని చెప్పేసి చెప్పండి ఓకే వీరేంద్ర సార్ మరి ఎలా ఉంటుంది కట్టేస్తే ఉంటుందండి ఏ కట్టేయాలి మనము అంటే ఇలాంటి టేక్ కట్టేయాలనా తుమ్మ కట్టేయాలనా వేప కట్టేయాలనా కట్టేసి ఉంటది అనమాట ఓ వెరీ గుడ్ అండి కట్టేస్తే ఉంటుంది కట్టేయకుండా ఎలా ఉంటుంది ఉండదు మణికంట దానికో తోకు ఉంటుంది దానికో తొండ ఉంటుంది దానికో ముక్కు ఉంటుంది అని ఏమా మరిగ్డా ఎందుకు నన్ను ఇంత 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 అరే అవును కదా సుగ్రా గారు ఏంటండి ఇట్లా ఇట్లా చేశారు అసలు మావా మహేష్ శిష్యురాలంటే ఎలా ఉండాలి ఇంకా రేమ్ మీరు సరదాగా ఉండాలి ఇంకా రైమ్ మీరు కొమ్మలు అనలేదు మణికట్లాగా మామ మొన్న ఏమైందంటే మీరు రికార్డింగ్ షో వస్తుంది మామా రికార్డింగ్ షో వస్తుంటే అందులో అనురాధ ఉన్నారు అయ్యో కంగారు కంగారుగా ఆవిడకి డిఎస్సి ర్యాంక్ రావాలి అని ఆశీర్వదించడానికి కంగారు వాడి అది రికార్డింగ్ షో మామూలు షో కూడా తెలుసుకోలేను ఇదే అయిపోయింది నా పరిస్థితి కొన్ని కొన్ని అలానే అంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు మీరు ఏది రికార్డెడ్ షోలో కానీ కొందరు ఉన్నారండి ఒక ఇద్దరు ముగ్గురో ఉంటారండి నాకు తెలిసి ఓపెనింగ్ వినేసి చెప్పేస్తారు అమ్మా విడి రికార్డెడ్ వేసారా ఈరోజు అనుకుంటారు అంటే వాళ్ళు పుచ్చులో ఫాలోవర్స్ సో అదే అనమాట ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుగున గారు టైం అయిపోయింది నాది రే రేపు మాట్లాడుకో బాబాయ్ టేక్ కేర్ వెల్ మామాజ్ అండ్ మామీస్ మరి అన్నిటికంటే పెద్ద చీవన్ దాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ ఎలిఫాంట్ ఎలిఫాంట్లో యాంట్ ఉంటుంది కదండి అదన్నమాట అలాగే మొన్న ఒక ఒక ప్రొక్లీనరు అవన్నీ కూడా తీస్తూ 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 పడిపోయింది అందులో అలాగే మొన్న ఒక అతను గోతి తీస్తూ తీస్తూ అదే గోతిలో పడిపోయాడు ఒక ఆయన బావి తవ్వుతూ తవ్వుతూ అదే బావిలో పడిపోయాడు అంటే ఎవరు తయారు చేసినటువంటి వాళ్ళ దాంట్లో పడిపోతారు కొన్ని కొన్ని విషయాలు కానీ మన సమాజానికి ఉపయోగపడేవి భావి తరాలకు ఉపయోగపడేటివి కొన్ని నిజంగానే కొన్ని ప్రాణాలు తీస్తూ ఉంటాయండి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అయితే ఆయన తయారు చేసినటువంటి హెలికాప్టరే ఆయన ప్రాణం తీసేసింది అనమాట బల బాధేసింది ఇది చూడగానే అయితే యూట్యూబ్ చూసి రెండేళ్ళు కష్టపడి సొంతంగా హెలికాప్టర్ తయారు చేశాడు నిన్న ట్రయల్ చేపట్టాలని చెప్పేసి ఇంజన్ స్టార్ట్ చేశాడు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ రోటర్ బ్లేడ్ విరిగి అతడికి కొంచెం కట్ అయిపోయిందనమాట సో అక్కడక్కడే చనిపోయారు అనమాట సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి మనం తయారు చేయడం ఒకటే కాదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ఆ బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది రెండేళ్ళు కష్టపడి చదువుకున్నావు హెలికాప్టర్ తయారు చేసి ఎంత రేంజ్కి ఎదిగింది ఆ బ్రెయిన్ ఆ బ్రెయిన్ను కాసింత చదివితే ఇంకెంత వండర్స్ క్రియేట్ చేసేదో సో ఇటువంటి ప్రయోగాలు ఇప్పుడు కూడా చేయదు అండ్ ఎస్పెషల్గా చాలామంది మొన్న ఎవరో బాంబులు కూడా యూట్యూబ్లో తయారు చేసి బాంబులు తయారు చేశారట ఇప్పుడు ఏది చూడు యూట్యూబ్లో గూగుల్ తల్లి అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్ తల్లి స్టార్ట్ అయిపోయింది ఏదైనా కూడా మన గురువు ఎవరు అంటే యూట్యూబ్కి దండం పెట్టేస్తున్నారు యూట్యూబ్ అంతగా చేసిందండి యూట్యూబ్లో చాలా విషయాలు ఉంటాయండి నిజంగా ఎన్ని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి నేను మా వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఇంత బాగా వంటలు వండుతారు కదా ఇంత బాగా చేస్తారు కదా ఇంత మంచి క్రియేటివిటీ ఉంది ఇన్ని పాటలు పాడతారు మీరు ఇంత బాగా చెట్లను పెంచుతారు మంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి చక్కగా ఎవరంతలో వాళ్ళు మంచి మంచి వీడియోస్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలామందిని డబ్బులు వచ్చేస్తాయి అది ఒక హాబీగా చేంజ్ అయిపోతుంది స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓకే ఇక ఇక మిగతా విషయానికి వచ్చేస్తే ఈ మధ్య వ్యాక్సిన్ తీసుకోవట్లేదని చెప్పేసి ఉద్యోగం నుంచి తొలగించినటువంటి సందర్భాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జరిగినాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి అలాగే ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ అధికారులు ఏనుగులకు ప్రత్యేకమైనటువంటి ఆహారం పెట్టారు రాగి బియ్యం పండ్లు కూరగాయలు మొలకలు మొక్కజొన్నతో చేసినటువంటి కేకులను తినిపించారు అలాగే చెరుకు పైనాపిల్ బెల్లం కొబ్బరి పచ్చిగడ్డి కూడా పెట్టడం జరిగిందనమాట ప్రస్తుతం నెహ్రూ జూ పార్క్లో నాలుగు ఏనుగులు ఉన్నాయి అందులో మూడు మగ ఒక ఆడ ఏనుగులు ఉన్నాయి ఇగో ఇదే విధ వచ్చిన ప్రాబ్లం ఆ జూ పార్క్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయో కూడా నవ్వుడు ఎందుకు నాకు అర్థం కాదు మీరు ఇగో ఇదే నాకు నిజంగా ఇదే చాలా కష్టమండి బాబు ఈ ఓకే ఇక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి పదిహేను వరకు హైదరాబాద్ పంజగుట్ట మెట్రో స్టేషన్ ఎక్స్పో గలేరియాలో బుక్ ఫేర్ ఒకటి నిర్వహిస్తున్నారు కితాబ్ లవర్స్ పేరిట ఉదయం పది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుంది మొత్తం రెండు లక్షల పుస్తకాలు అందులో అందుబాటులో ఉంటాయి ప్రదర్శనను సందర్శించేందుకు ఎలాంటి ఫ్రీ ఫీజు ఏముండదు అని చెప్పేసి అంటున్నారనమాట సో డెఫినెట్గా నేను వెళ్ళేసి నాకు ఎందుకంటే పుస్తకం అంటే చాలా ఇష్టం సో డెఫినెట్గా వెళ్ళాలి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి బుక్స్ తెచ్చేసుకుంటా అందులో సుధా గారు చివరిగా మాట్లాడతారు మాట్లాడేద్దాం ఎందుకంటే ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది సుధాగారు వచ్చారు సుధాగారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు నమస్తే మమ్మ బాగున్నారా గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి డ్రైవర్ లేకుండానే కార్ తయారు చేశారండి పిల్లలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది పూణేకు చెందినటువంటి ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేశారండి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీన్ని రూపొందించారు యాక్సిడెంట్లు నివారించడానికి కృత్రిమ మేధస్సు వాడినట్టు వాళ్ళు అంటే కృత్రిమ మేధస్సు వాడారన్నమాట ఎయిర్పోర్ట్లు మెట్రో స్టేషన్లు యూనివర్సిటీ లోపల ఈ కార్ వాడుకోవచ్చు లీథియం ఐరాన్ పాస్బెడ్ బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ నాలుగు గంటలు నలభై కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనమాట అయితే ఇక్కడ యూనివర్సిటీ లోపల కానీ ఎయిర్పోర్ట్లో కానీ మెట్రో స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ డ్రైవర్ లేకుండా కార్ వెళ్ళిపోతుందండి అందులో మనం ఎక్కేసి బటన్ ఒక్కేస్తే చాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చక్కగా ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏ మనం ఎక్కడో బ మన బస్ స్టాండ్లో బస్ స్టేషన్లో ఉన్నాము పద్నాలుగు నెంబరు ఫోర్టీన్ స్టేషన్కి వెళ్ళిపోవాలి దాని మీద ఎక్కి కూర్చొని వన్ ఫోర్ అని చెప్పేసి కొట్టగానే టక్కున సెట్ చేసుకొని మెల్లగా ఈ ఎవరెవరి ఎదురుగా ఎవరెవరు వస్తున్నారు పక్కకి ఎవరెవరు వస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకొని ఫిజికల్ అండ్ క్యాప్డ్ వాళ్ళను ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ని అలాగే సీనియర్ సిటిజన్స్ని చక్కగా ఆ కార్ అలా తీసుకెళ్ళిపోతుందనమాట ఇంతకంటే ఇంకేం కావాలండి అసలు సూపర్ కదా మీరేం తయారు మీరేం చేశారు ఈరోజు నేనా నేను వేళ ఏం చేయలేదు మామ కాదు మామ మీరు ఏం చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అంటున్నారా నేను చేశాను మామ ఆల్రెడీ చేశారు మరి ఇంకేది వంటలు పెడుతున్నాను వంటలు వర్క్ స్టిచ్చింగ్ అవి అన్ని పెడుతున్నాను సుధాస్ వరల్డ్ అనేసి పెట్టుకున్నాను మా స్టార్ట్ చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది వంటలు ఎలా చేస్తున్నారు మీరు ఎంతవరకు అయితే పాప ఉంది వీడియో తీస్తుంది ఏమైనా ప్రాబ్లమ్ గా ఉంటే అంటే డైరెక్ట్ గా పెట్టట్లేదు చాలా న్యాచురల్ గా చేయాలండి చాలా అంటే చాలా న్యాచురల్ గా దానికి వెరీ 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 న్యాచురల్ గా మీరు ఇట్లా కాకుండా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి లేకుంటే ఒక మంచి పార్క్ లోకి వెళ్ళేసి లేకుంటే ఎవరి దగ్గర బాయ్ దగ్గరికి కానీ వెళ్ళేసి చక్కగా చికెన్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చేయండి నేను మొన్న మటన్ సందాపప్పు మొన్న ఎలా చేయాలి చెప్పాను అదే అంటే ఇంట్లో మరి నేను చేస్తున్నాం ఎక్కలేను కానీ ఓకే చేస్తున్నాను అంటే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మామ వంట అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఒకటి మామా వంట నేను పెట్టిన రెండే రెండు వంటలండి నేను తప్ప ఇంకెవరు సబ్స్క్రైబర్ కాలేదు అందులో అంటే అది కాదండి నేను తప్పే ఉండదండి ఒక విషయం అది కాదండి కోడిగుడ్లు ఎలా ఉడకబెట్టాలి అనే దాని మీద నేను చేశానండి ఇరవై నిమిషాలు ఉడకబెట్టారు అది ఒక్కరు లైక్ గుట్లే ఒక్కరు సబ్స్క్రైబ్ చేయలేదు ఇంత అన్యాయండి తర్వాత తర్వాత వేడి నీళ్ళు ఎలా వేడి చేసుకోవాలి చల్లీళ్ళు ఎలా వేడి చేయాలి అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్ళు పోసి ఆ దాన్ని ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు చూపించారండి ఒక్కరు లైక్ లేదండి నాదో చిన్న కిచెన్ ఉన్నది చిన్న కిచెన్ లోనే గుడ్లు ఎలా ఉడకబెట్టాలి అని చెప్పేసి ఆ చెప్పాను అంటే గుడ్లు ఎలా ఉడకబెట్టాలనే దానికి కూడా వీడియో కావాలెటరా అని చెప్పేసి కామెంట్లో వచ్చే కింద

మరి ఎన్ని నెంబర్లు కాదు ఇప్పుడు మీ దగ్గర ఉంటాయా మంచి చేపలు కూర ఉండండి మంచిగా మీరు అట్లా కాదు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చేపల పులుసు పెడతాను అని చెప్పేసానండి ఎందుకు చూస్తాను నేను నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చేపలకు రెండు పెడతా అని చెప్పేశానండి ఎందుకు రారో చూస్తే ఇక నేను గారు ఉంటా మరి రేపు మాట్లాడదాం యూట్యూబ్ గురించి సరేనండి టేక్ టీకే సో ఇవి ఈరోజు అప్డేట్స్ అండ్ ఎలిఫెంట్ గురించి మనం మాట్లాడాము ఓకేనా అలాగే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ నేను ఆ మధ్య నేపాల్ వెళ్ళాను నేపాల్ వెళ్ళిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళాము హోటల్ పక్కన ఒక ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్లో అతను దాన్ని ఏమో అన్నారండి దాన్ని నాకు రా ఏదో రైడ్ అన్నారు ఏదో రైడు అంటే ఆ ఎలిఫెంట్ పైన ఒక చిన్న మంచంలా వేసారు ఆ మంచం మీద నేను అనుకున్నాను ఇది నా బరువు వస్తుందేమో అనుకున్నాను ఒక చెట్టు ఒక చెట్టు లాంటిది ఉంది ఆ చెట్టుకుంచి కొంచెం పైకి ఎక్కాలి ఎక్కిన తర్వాత దాని మీద కూర్చున్నాము కూర్చున్న తర్వాత అది అడుగులో అడుగేసుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ వయ్యారంగా నడుస్తుంది ఆయన అడిగాను ఇది ఫిమేల్ ఎలిఫెంట్ అని అడిగాను అవును సార్ అన్నాడు ఇక ఆయన ఏమన్నాడంటే ఇందులో మీకు ఈ ఇందులో ఈ అడవిలో బోళ్ళన్ని జంతువులు కనబడతాయండి మీరు చూడొచ్చు అండ్ అలాగే యూ కెన్ సీ టైగర్ ఆల్సో అని చెప్పేసి అనమాట నాకు టైగర్ అనగానే అయిపోయింది పొరపాటున టైగర్ కనుక ఎదురుస్తే ఎట్లా మనం ఎలా ఎస్కేప్ కావాలి ఏంటి ఆ చెట్ల కింది నుండి వెళ్ళిపోయి ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా తాకుతూ ఉన్నాయి మాకు నేను ఇంకొక ముగ్గురం కూర్చున్నాము నాలుగు సైడ్లో నలుగురం కూర్చున్నాము ఒక పావు గంట సేపు తిరిగాము 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 లాస్ట్కు కొన్ని జింకలు ఏవేవో కనిపించినాయి చిన్న చిన్న జంతువులు జింకలు కనిపించినాయి కానీ పులి కనిపించే సమస్య లేదండి అక్కడ ఎందుకంటే ఆల్రెడీ పులి ఏదన్నా ఏనుగు మీద కూర్చుందని తెలుసుకునే ఏందో ఒక్క పులి రేపటి తెల్లారందో కార్యక్రమంలో మళ్ళీ వెళ్దాం స్టాచ్యూ అన్నాయి నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజగారు